శివరంగారావు గారు, ఇందాక ఆయన చెప్పినట్టు ఎస్వీ రంగారావు గారితో పోటీ పడి నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎస్వీ రంగారావు ఆరడుగుల ఆజానుబాహుడు. ఆయన ఎక్కడ మన ఇది జకర్త కాదండి, ఎస్వీ రంగ కీచకుడుగా నర్తనశాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లెలు శైరంధ్రి తమ్ముడికి మధుర తీసుకొని వెళ్ళి తీసిరా తెచ్చిరా అంటుంది. అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్, వెళ్ళాలా వాడింత దుర్మార్గుడో తెలుసు కదా అన్నప్పుడు ఇద్దరు అలాగా రెండు కొదమ సింహాలు పోటీ పడ్డట్టు ఉంటాయి, ఒక ఆడసింహం ఒక మగసింహం. ఏయ్ చేయి నువ్వు ఎంత చేస్తావు, నేను చూడు ఎంత చేస్తాను అని రెండు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది. మరణి కించి సర్వాలంకార భూషిత అని నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకరిగా రా బాలుడి, ఐదుగురు భర్తలకు భార్యనే తనవు అరవడు కానీ అంగీకరించలేవా ఆనందపరచలేవా మారిని రా అంట. ఎస్వీ రంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి, అమ్మ చూస్తుందండి అంటున్నాను అనుకోండి ప్రేక్షకుడిని, ఆవిడ చూస్తారండి అంటే బాగుండదు. ఆవిడ ఎలా చూస్తుందంటే నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ఠ ఉంటుందా, ఐదుగురు భర్తలకు భార్య అయిన తాను ఆడవాడుగా నన్ను అంగీకరించలేవా ఆనందపడతలేవా మారిని రా మన కోసం హంసతురిగా పల్పం ఎదురు చూస్తుందా అంట. ఆయన తండ్రి కూతుళ్ళుగా కూడా వేశారు వాళ్ళు, తండ్రి కూతుళ్ళుగా కూడా నటించారు, కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి పరమ దారుణమైనటువంటి కామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా తను నటిస్తుంటే అక్కడ అసహించుకుని జుగుప్సాకారంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయసిలా నటించడం అంటే ఇలాంటివి ఎన్ని చెప్పాలి సావిత్రమ్మ గురించి. ఆవిడ ఒక విశ్వనట మహావృక్షం, ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువిప్పు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ. ఆ వృక్షం కింద ఎన్నో పూలు కాయలు పండ్లు రాలిపోతే మాలాంటి నటులు అక్కడ వేలుకుని చిన్న చిన్న సజ్జలో ఆ పూలు వేలుకుని వెళ్ళిపోవాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే లలితములైన కళలు అని, చాలా సున్నితమైన సునిశ్చితమైన కళలు అని కావు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు, లలితా గాయత్రి యొక్క అనుగ్రహం కలిగినటువంటి కళలు. అవి కొంతమందినే ఆ తల్లి చూజ్ చేసుకుంటుంది, కొంతమందినే అలా పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళలో లలితా గాయత్రి స్తన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి నటి తెలుగు బిడ్డ నిశంకర సావిత్రి. నిశంకర సావిత్రి అనడానికి ఆవిడ ఎంత మహానటి అంటే అంత మహానటి అని ఏ శంక లేకుండా చెప్పవచ్చు. నిశంకర సావిత్రి అంటే అంత గొప్పది. అటువంటి ఆవిడ గురించి ఎన్నని చెప్పుకోవాలని చెప్పండి. అటువంటి మహానటి ఆవిడ తలుచుకుంటేనే ఆహా ఇది చాలు కదా, ఇదిగాక సాఫల్యం, ఇదిగాక జన్మ సరితార్థం ఇంకొకటి కలది. ఆవిడ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది కదా, కలిగించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా అని అమ్మ చాముండేశ్వరి అయ్యా గోవిందరావు గారు మీరు ఏదో అంటారు సామెత తల్లి గురించి ఈ వయసులో అమ్మని ఎలాగైనా బతికించుకోవాలి అనేటువంటిది. బతికించుకోవాలంటే అమ్మ చచ్చిపోతే బతికించుకోవాలమ్మా, ఎక్కడ చచ్చిపోయిందమ్మా నీ పిచ్చి కానీ. ఆవిడ ఉంటుంది నటన భావాంబర వీధిలో విస్తృతంగా విహరిస్తూ ఉంటుంది, నటనాంబర వీధిలో నివసిస్తూ ఉంటుంది ఆ మహానటి సావిత్రి. ఆ తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ఆవిడ నమస్సులు తెలియజేసుకుంటూ అని నేను ఎందుకన్నానంటే చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు అని చెప్తారు.
నాకు ఇంకా ఆవిడ చచ్చిపోయిందనే మాట నా నోటి నుంచి రావాలని నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఎదురుగా కూర్చున్నారు మా అరవింద్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది. ఎదుగా ఇటు పక్క రొయ్యలు, ఇటు పక్క కొరమైన చేపలు, ఇటు పక్క ఇవ్వచ్చే నా వల్ల కాదా అనేవాడు ఆయన. ఏంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మోగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి నటన కాకుండా క్యారెక్టర్ పరంగా ఒక చిన్న నవ్వు నవ్వేది. మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి, ఇలాగ ఎన్ని కోటి సీన్లో ఇహాసదుగా అది సేవం. అది అని ఆయన ఒక మహానటుడు. ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అదొక మంచి మనసు. ఇది మహానటుల యొక్క సమ్మేళనం. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ గారు, అల్లు రామలింగయ్య గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎవరు కృష్ణ కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి కన్నాంబ అసలు కన్నాంబ గారు ఆవిడ, ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే ఇంకా కన్నాంబ గారు మాకంతా లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయి ఉండొచ్చేమో కానివ్వండి. అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది. ఎంతమంది ఉన్నా సావిత్రి షీఈస్ నాట్ త్రీ, సావి వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పుస్తక రచన ఆ పాప అతను చెప్పబోతే సూసైడ్ చేసుకుంటాడు. అతని పరిస్థితి అది. ఎందుకంటే నేను ఇంత కష్టపడి రాశాను, ఈయన సావిత్రి గురించి చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ నా గురించి చెప్పడు ఏంటనే ఇదాడి నుంచి బాగా నాకు తెలుసు అతను ఎంత మనోవ్యత చెందుతున్నాడు. కానీ ఏమైనా ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి, సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి అవపోసన పట్టినటువంటి ఒక చిన్న ప్రాణి సంజయ్ కిషోర్. నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటెడ్గా సావిత్రమ్మ 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 అని ఎంతమందినో పిలిచేది. ఫోటో సెక్షన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టి 15 కంటిన్యూస్ ఇయర్స్గా చేయటం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కొంతమంది నటులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేసుకుని వచ్చాడు కాబట్టి, మీలాంటి వాళ్ళ దగ్గరికి ఆ బుక్ తీసుకురాగలిగాడు కాబట్టి, ఆ పుస్తకం ఇంత ప్రచురణ పొందింది కాబట్టి, ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ ఒకసారి సావిత్రమ్మను మననం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, నువ్వు ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను, మైక్ దగ్గరికి రాకూడదు నువ్వు రాకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.